గుంటూరు జిల్లాలోని పెదకాకని గ్రామంలో ఉన్న గిరిజాంబాదేవి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పొట్టల పాలు కుట్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల అసోసియేషన్ కమిటీ మెంబర్లు కుమారరాజా శంభోనాథ నాగతిరుమల నాగగౌడ తదితరులు పాల్గొన్నారు. పెదకాకని గౌడపాలెంలో వెంచేసినటువంటి శ్రీ బల్లి దేవసేన సమేత सुब्रह्मण्य स्वामी वारी देवस्था गिरीजांब समेत नागेन्द्र स्वामी वारव प्रदेश इधी गत अरवे डेबई संवर नीचे डेबई संवर पूर्व जो चाला संवसर पूर्व नीचे इक पूजल जो स्वामीवार स्वयंभू वैसे क्षेत्र चला सुप्रसिद्ध क्षेत्र यह क्षेत्र में चला विशेष महिम द्वारा स्वामी प्राथ प्रसिद्धि पंदर कुशदोषं प्रत्येक विवाह संबंध समस्या व्यक्त అలాగే సంతాన సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మొక్కుకొని సంతానాలను పొందిన సందర్భాలు ఉన్నాయి. వివాహాలైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కోకలలుగా భక్తులందరూ మొక్కుకున్న వారు వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి సోమవారం ఆదివారం నెలలో మొదటి ఆదివారం కూడా ఇక్కడ అన్న సందర్భం జరుగుతూ ఉంటుంది. మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. ఈరోజు నాగుల చవితి సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు పూజాదికాలు జరుగుతూ ఉన్నాయి. దేవస్థానం కమిటీ వాళ్ళు కూడా చాలా ఏర్పాట్లు చక్కగా చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులకి కూడా బయట ప్రస్తుతం నేపథ్యంలో ఆవుపాలు దొరకని సందర్భం ఉంది. ఆ సందర్భంలో దేవస్థానం వారే బయట నుంచి గోక్షీరం తీసుకొచ్చి ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా ఇస్తా ఉన్నారు. ఈ సందర్భంలో భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఆ గోక్షీరాన్ని సేకరించి స్వామివారి పుట్టలో అభిషేకాలు స్వామివారికి నాగుల చవితి సందర్భంగా పోస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ పోలీస్ సిబ్బంది వారు కూడా పెదకాకానికి సంబంధించి చాలా కట్టుదిట్టమైన అంటే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వారు కూడా చక్కగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులందరినీ కూడా ఎవరు నెట్టుకోకుండా తోచుకోకుండా దొంగతనాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ గమనిస్తూ ఉన్నారు. క్షేత్రానికి సంబంధించి చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. భక్తులు చాలామంది కూడా విశ్వాసంతో అకుంఠితమైన దీక్షతో ఇక్కడికి వస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నమ్ముకుని ఏ వ్యక్తి ఏ ఒక్క భక్తుడు కూడా నిరాశ చెందిన సందర్భం అయితే లేదు ఇప్పటి వరకు. కోవిడ్కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కోవిడ్కి సంబంధించి కూడా ప్రస్తుత నేపథ్యంలో కోవిడ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అంటే భక్తులు ఇబ్బందులు పడకుండా ఎవరికి వాళ్ళు స్వయంగా అవేర్నెస్ ఉంది. భక్తులు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. సామాజిక దూరం కూడా పాటిస్తూ ఉన్నారు. దేవత ఇక్కడ అంటే దేవస్థానానికి సంబంధించి కూడా ఇక్కడ శానిటైజర్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత అంటే భద్రతగా సామాజిక బాధ్యత వహిస్తూనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. నా పేరు కుమార్ రాజా. ఇక్కడ ఆలయ కమిటీలో నెంబర్ని ఈరోజు నాగిన సంవత్సరం సందర్భంగా భక్తులు విరివిగా ఇచ్చేస్తున్నారు. వారు మాస్కులు ధరించి శానిటైజర్ చేసుకుంటూ ఇక్కడ లభించే గోపాలని స్వామివారికి సమర్పించుకుంటూ వారి సామాజిక దూరం పాటిస్తూ దేవుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఎవరు అధికారులు ఉన్నారు, ఓన్లీ భక్తులే వారి వారి రూల్స్ని వారు పాటించుకుంటూ జాగ్రత్తలు వహించుకుంటూ చక్కగా స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.